ఈ నెల 8వ తేదీ ఆదివారం నాడు విశాఖ ఆర్కే బీచ్ వేదికగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరపాలని చిరంజీవి ఫ్యాన్స్ భావించడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆ ఈవెంట్ కు సంబంధించి ఇప్పటికే కూడా మొత్తమంతా స్టేజ్ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే సడన్ గా దీనికి తాత్కాలికంగా నిలిపివేయాలంటూ కూడా పోలీసులు సూచించడంతో ప్రస్తుతానికి పనులనేవి నిలిపివేశారు. అయితే దీనికి సంబంధించి చిరంజీవి ఫ్యాన్స్ మంతా ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ పనులు నిలిపివేయాలంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఆ సమాచారం మాకు తెలియదు, కానీ మేమేంటంటే ఏదో మాకు మరో సంక్రాంతి మాకు చిరంజీవి మెగా ఫ్యామిలీ ఛానల్కి పండగ సినిమా వస్తుంది. మేము ఆ రోజుల్లో జోష్లో మా జనరేషన్ మా చిన్నప్పుడు ముఠా మేస్త్రి గ్యాంగ్ లీడర్ చూసి ఎంజాయ్ చేసాం. మళ్ళీ అదే విధంగా అలాగే మళ్ళీ పండగ మళ్ళీ ఆ మాస్ మూవీ ఛానల్కి చిరంజీవి గారు మళ్ళీ రీఎంట్రీ తర్వాత వస్తున్న మూవీ. సో ఆ పండగను మేము జరుపుకుందామని అందరూ వేడుకలాగా ఇది రాజకీయాలకు అతీతంగా సినిమా అభిమానులు మెగా అభిమానులు జరుపుకోవాలని వేచి చూస్తున్నాం. సో దీనికి ఈ బీచ్ ప్రాంతం అయితే ఇదివరకు చాలా ఫంక్షన్లు ఇక్కడ జరిగాయి. రంగస్థలం ఇంకా మెగా ఫ్యామిలీ మూవీస్ ఫంక్షన్లు చాలా జరిగాయి, అలాగే టూరిజం ఫంక్షన్లు కూడా జరుగుతాయి. ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ అంత ఇబ్బంది ఉండదు. సో మాకు మేము ఆశిస్తున్నాం మా దైతులు డిపార్ట్మెంట్ వారు మాకు ఈ అవకాశం కల్పించి మా పండగని మా ఆనందాన్ని మా మెగా ఆనందాన్ని ఇబ్బంది లేకుండా మాకు జరుపుకునే అవకాశం ఇస్తారని ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నాం ఫ్యాన్స్ అందరూ. అంటే ఇక్కడ కాకోకుండా అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది జియో నెంబర్ 1 ప్రకారం వేరే చోట మార్చుకోమంటే మార్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వీరసింహారెడ్డి సైతం కూడా ఒంగోలులో అక్కడ నుంచి వేరే ప్రదేశానికి కూడా మార్చారు. అంటే అది డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పరిశీలిస్తారు, వాళ్ళకే మేము వదిలిపెట్టగలం. అంటే మా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే జనరల్గా ఎప్పుడు ఆర్కే బీచ్లో జరుగుతూ ఉంటుంది, ఇక్కడ సినిమా ఫంక్షన్ అనేది జరగడం అనేది ఇది. ప్లస్ ఇక్కడ ఏంటంటే అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నాం, ఇది ఖాళీ ప్రదేశం కాబట్టి. కొన్ని ఇటువంటి అనువైన ప్రదేశం ఉందన్నా వాళ్ళ నిర్వాహకులు సినిమా వాళ్ళు వాళ్ళు తీసుకునే నిర్ణయం, కానీ మేమైతే ఇక్కడ వేచి చూస్తున్నాం ప్రిపేర్డ్గా ఇక్కడ జరుగుతుందని. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వాళ్ళ మేనేజ్మెంట్ ఏం తీసుకుంటారో మాకు తెలియదు. మీరేం చెప్తారు సార్, అంటే ఇక్కడ నిర్వహించాలనుకుంటున్నాం ఎందుకంటే ఈ ఆహ్లాద వాతావరణం? ఈ ఆర్కే బీచ్ అనేది చిరంజీవి గారికి గురుగారు కూడా సెంటిమెంట్ ఇది. ఆర్కే బీచ్లో ఆయన మా అసలు విశాఖపట్నంలోనే ఆయన ప్రతి మూవీ ఫస్ట్ నుంచి అనాదిగా ఇక్కడ తీయడం జరుగుతుంది. దానికోసం ఆయన సెంటిమెంట్గా కూడా పెట్టడం జరిగింది. దయచేసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా, అలాగే అభిమానులకి చాలా ఓపెన్ స్పేస్ ఇది, అలాగే ఎన్నో దారులు ఉన్నాయి, 10 దారుల నుంచి పబ్లిక్ కూడా క్రౌడ్కి ఏం ఇబ్బంది ఉండదు. సో మా మెగా ఫ్యాన్స్ తరఫున ఇక్కడే చేయాలని మేము కోరుతున్నాం అండి. మీరేం చెప్తారు? సేమ్ అండి, మెగా ఫ్యాన్స్ తరపు నుంచి మేము ఈ ఆడియో లంచ్ అనేది సంక్రాంతి ముందు జరిగే ఈ ఆడియో లంచ్ మాకు ముందే సంక్రాంతి వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది. సో మేము మెగా ఫ్యాన్స్ నుంచి గవర్నమెంట్ నుంచి మాకు పాజిటివ్గా ఈ వేడుకని అనేటటువంటి దాన్ని మేము జరుపుకోవడానికి గవర్నమెంట్ పాజిటివ్గా స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం. మెగా ఫ్యాన్స్ అనేది మెగా స్టార్ అనేది అందరి వాడు, హీరోలకు అతీతంగా ఫ్యాన్స్కి అతీతంగా ప్రతి ఒక్క అభిమానికి సినిమా చూసే ప్రతి అభిమానికి మెగాస్టార్ అనేవాడికి స్ఫూర్తిదాత. సో అలాంటి మెగాస్టార్ యొక్క ఈవెంట్ని మా ఫ్యాన్స్ అందరం కలిసి అందరం సంక్రాంతి ఇది ఒక మినీ సంక్రాంతిగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గవర్నమెంట్ నుంచి పాజిటివ్గా స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం. పాజిటివ్గా అంటే ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తూ ఉన్నారు? చిరంజీవి గారికి వైజాగ్తో ప్రత్యేక అనుబంధం ఉంది. అంటే అప్పట్లో ఛాలెంజ్, అభిలాష, జయదేవి, అతుల సుందర్ అన్నీ ఇక్కడ షూటింగ్లు జరిగి ఇక్కడ ఫంక్షన్లు జరిగినవే. సో వైజాగ్తో ఆయనకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సో ఇది కొత్తగా మళ్ళీ ఆయన రీఎంట్రీలో వస్తున్న మాస్ మూవీ కాబట్టి మాకు సెంటిమెంట్ కూడా వైజాగ్లో ఫంక్షన్ జరిగితే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఆనందంగా ఉంటుంది, మళ్ళీ ఆ గత స్మృతులను గుర్తు చేసుకున్నట్టు ఉంటుందని మేము వేచి చూస్తున్నాం. ఇది సంక్రాంతి పండుగ మాకు ముందే వచ్చిందని మేము భావించాము. సంక్రాంతి పండుగలాగా ఈ వేడుకను జరుపుకోవాలని అనుకున్నాం, కానీ అనివార్య కారణాల వల్ల ఇక్కడ పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ ఇక్కడే ఈ ఫంక్షన్ జరిగితే మాకు బాగుంటుందని ఫ్యాన్స్ చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూలమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా చిరంజీవికి సైతం కూడా ఇది చాలా అచ్చువచ్చిన ప్లేసు, అన్ని సూపర్ హిట్ అయిన సినిమాలన్నీ కూడా విశాఖ వేదికగానే షూటింగ్లు జరుపుకున్నారు. అంతేకాకుండా ఆర్కే బీచ్లో ఈ స్థలం అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం. సో ఇక్కడ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇక్కడే ఈ ఫంక్షన్ అయ్యేలాగా మేము భావిస్తున్నాము అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మాకు ఇక్కడే ఫంక్షన్ జరిగితే బాగుంటుందంటూ కూడా అభిమానులు చెప్తూ ఉన్నారు.